ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ వెల్కమ్ అండి. దిస్ ఇస్ షిఫ్ ప్రభాకర్ రెడ్డి. ఇప్పటి వరకు మనం ఏంటంటే బేసిక్స్ నుంచి వెళ్ళి ఒక సీనియర్ లెవెల్గా ఎలా తయారవ్వాలో బేసిక్స్ మనం నేర్చుకోవడం జరిగింది అనమాట. అంటే అఫెన్స్ చేయడం అలాగా, డిఫెన్స్ చేయడం, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వడం ఎలాగా, ఇలాంటి మూమెంట్స్ అని మనం నేర్చుకున్నాం. అంటే ఒక 2.5 ఇయర్, ఒక 3 ఇయర్స్ సంబంధించిన ఎక్సర్సైజ్ అనేది నేర్చుకున్నాం అనమాట ఇన్ని ఎపిసోడ్లు ఇప్పుడు వరకు చూసినట్లయితే. ఈ రోజు మనం ఈ రోజు క్లాస్లో ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రాంలో నాన్చాక్ చూసారు కదా, నాన్చాక్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. మనం ఒక సింగిల్ నాన్చాక్, డబుల్ నాన్చాక్ తర్వాత నేర్చుకున్నాం. ఫస్ట్ సింగిల్ నాన్చాక్ తర్వాత డబుల్ నాన్చాక్ వస్తుంది, ఎలా నేర్చుకోవాలో చూద్దామండి. ఇంకో విషయం ఏంటంటే ఈ నాన్చాక్ చూసినట్లయితే చూసారు కదా, ఒక స్టిక్ ఉంటుంది, మధ్యలో చైన్ ఉంటుంది, అదేవిధంగా ఇంకొక స్టిక్ ఉంటుంది అనమాట. దీన్నే చైన్ స్టిక్ అని కూడా అంటారు. ఇంకోటి ఏంటంటే నాన్చాక్ అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే ఈ నాన్చాక్ అంటే మెయిన్ అర్థం ఏంటంటే అంటే చాక్ అనేది అనమాట. అంటే స్టిక్ ద్వారా ఉంటుంది కాబట్టి దీన్ని చూసినట్లయితే ఇది ఒక అటాక్ చేయడానికి ఏంటంటే చాలా డేంజరస్ వెపన్ అనమాట. వెపన్స్ అన్నిటికీ మనకి నాన్చాక్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చి బ్రూస్ లీ అనమాట. బ్రూస్ లీ చూసినట్లయితే ఆయన నాన్చాక్ అంత వరల్డ్ లెవెల్ ఏంటంటే ఫేమస్ అనమాట. ఆయన అంటే అంత ఫాస్ట్గా చేయగలరు అనమాట, ఈ నాన్చాక్ని అంత ఫాస్ట్గా చేయగలరు అనమాట. ఫస్ట్ మనం నాన్చాక్ బేసిక్స్ నుంచి అంటే ఎలా పట్టుకోవాలి, ఏ విధంగా చేయాలి అనేది మనం ఫస్ట్ బేసిక్ నుంచి చూద్దామండి. ఫస్ట్ మనం చూసారు కదా ఇలా నాన్చాక్ అంటే 2 హ్యాండ్స్ ఏంటంటే ఒక చేత్తో అంటే ఒక చేత్తో చూసారు కదా ఇలా ఫాస్ట్గా అంటే మనం 2 చేతులతో అంటే ఒక చేత్తో కాకుండా 2 చేతులతో అంటే ఇక్కడ మనం వెపన్ చేసే వెపన్నా సరే బౌత్ హ్యాండ్స్ ఈక్వల్గా ఉండాలి. బౌత్ హ్యాండ్స్ సమానంగా చేసినప్పుడే మనం ఈ వెపన్ మనం హ్యాండిల్ చేయగలం. అలా కాకుండా ఒక హ్యాండ్తో ఎక్కువ చేస్తాం, ఒక హ్యాండ్తో తక్కువ చేస్తున్నాం అనుకోండి, అది మనం సరిగా ఎక్కువ చేయలేము అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ మూవింగ్ చేసేటప్పుడు సరిగా రాదనమాట. కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఒక వెపన్ చేసేటప్పుడు మన బౌత్ హ్యాండ్స్ ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ మనం ఎలా పట్టుకోవాలి చూద్దాం. చూసారు కదా దిస్ ఈజ్ టాప్, అంటే ఇక్కడ నుంచి పై ప్లేస్ని టాప్ అంటారు, అదేవిధంగా ఇక్కడ నుంచి కింద ప్లేస్ని బాటమ్ అంటారు. ఈ మిడిల్ ప్లేస్ని చూసారా అంటే మన అటాకింగ్ బట్టి మనం ఇక్కడ మిడిల్లో పట్టుకుంటాం. ఎక్కువ ఏంటంటే మిడిల్లో పట్టుకోవాలి. ఎందుకని మిడిల్లో పట్టుకోవాలి అంటే చూసారు కదా ఇక్కడ అంచును పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా మనం అటాక్ చేసే మూమెంట్స్ ఇలా చేసినప్పుడు స్కిడ్ అయిపోయి అంటే మన చేతిలోంచి కింద పడిపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మిడిల్లో పట్టుకోవాలి అనమాట. వెపన్ ఎప్పుడు కూడా ఏంటంటే మిడిల్లో చూసారు కదా పట్టుకున్నప్పుడు మనం చూసారా ఈ ఫింగర్స్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పట్టుకోవాలన్నమాట. ఒకటి పట్టుకున్నప్పుడు చూసారా ఇలా పట్టుకోవాలన్నమాట. అది 2 పట్టుకున్నప్పుడు చూసారా ఇలా ఒకటి కింద ఒకటి పైన ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. చూసారా దిస్ ఈజ్ రాంగ్, ఇది కరెక్ట్. అంటే ఇలా పట్టుకున్నప్పుడు కింద ఒక స్టిక్ ఉండి పైన ఒక స్టిక్ ఇలా మిడిల్లో ఇలా పట్టుకొని ఫస్ట్ చూసారు కదా ఈ విధంగా ఉండాలి. బో చేసినప్పుడు 2 కాళ్ళు దగ్గర పెట్టి లెఫ్ట్ హ్యాండ్, అంటే ఒక హ్యాండ్తో మనం ఇంతకుముందు బో చేసినప్పుడు మన రైట్ హ్యాండ్ ఫిస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ ఇలా బో చేయడం జరిగింది హౌస్ అని. కానీ వెపన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే రైట్ హ్యాండ్లో నాన్చాక్ పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ చేసి హౌస్ చేస్తాం ఇలా డిస్టెన్స్. చూసారా రెడీ హౌస్ డిస్టెన్స్ ఈ విధంగా అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం మిడిల్లో పట్టుకొని చూసారు కదా ఈ విధంగా కింద ఒక స్టిక్ పైన ఒక స్టిక్ ఇలా ఉండాలన్నమాట. కిందకి ఒకటి పైన ఒకటి ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం పట్టుకున్నప్పుడు మిడిల్లో పట్టుకోవాలన్నమాట. ఇలా టాప్లో పట్టుకోకూడదు, అదేవిధంగా బాటంలో పట్టుకోకూడదు, ఇలా మిడిల్లో పట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ వెపన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే మనం ప్రాక్టీస్ అంటే రోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం అంటే మనం అనుకున్న విధంగా మనం తిప్పగలం అనమాట. అదేవిధంగా ప్రాక్టీస్ లేదనుకోండి మనం అనుకున్న విధంగా తిప్పగలం. కాబట్టి ఈ వెపన్స్ తిప్పాలంటే మోర్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఏ వెపన్ అయినా సరే తిప్పాలంటే మెయిన్గా మనం రిస్ట్ ఉపయోగిస్తాం అనమాట. రిస్ట్ చూసారా ఈ రిస్ట్ పవర్తో అయితేనే ఎక్కువ మనం చేయగలం అనమాట. కాబట్టి వెపన్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడు అనుకోండి మనం బాడీ పవర్ ఈ విధంగా చేయొచ్చు అనమాట. కానీ వెపన్ తిప్పాలంటే మూడు కంపల్సరీ రిస్ట్ పవర్ ఉండాలి. అంటే వాళ్ళు ఏం చేయాలంటే రిస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్కువ మెయిన్ ఏంటంటే రిస్ట్ ఎక్సర్సైజ్ ఇలా చూసారా ఇలా చేయడం, రిస్ట్ ఎక్సర్సైజ్ చేయడం, ఓపెన్ చేయడం, అదేవిధంగా హ్యాండ్ రొటేట్ చేయడం, ఇలా ఇలాంటి ఎక్సర్సైజ్ చూసారా ఇలా రిస్ట్ సైడ్ స్ట్రైట్గా పెట్టి ఇలాగా అదే విధంగా ఇలా రిస్ట్ ఎక్కువ బాగా ఎంత బాగా వాళ్ళకి ఫ్రీగా తిరుగుతుందో అంత బాగా వెపన్ తిప్పగలరు. అదేవిధంగా ఫస్ట్ మనం ఇప్పుడు బో చేయడం ఎలా చూసాం, అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలి. బేసిక్స్ నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా సరే మన ఫౌండేషన్ సరిగ్గా ఉందనుకోండి మన పర్ఫెక్ట్గా మూమెంట్స్ వస్తాయి. అదేవిధంగా మనం బేసిక్ స్టెప్ ఎలాగా చూసారా మళ్ళీ ఒకసారి బో చేద్దాం. రెడీ, 2 లెగ్స్ క్లోజ్ చేసి హ్యాండ్స్ ఇలా పెట్టి రైట్ హ్యాండ్లో ఫిస్ట్ చూసారా మిడిల్లో పట్టుకొని హౌస్ అంది చేయాలి. తర్వాత డిస్టెన్స్ చూసారా ఇలా అయిన తర్వాత ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి వేపన్ ఇందా చెప్పడం జరిగింది. వేపన్ ఎప్పుడు కూడా మన చేతిలో ఉన్నప్పుడే మనం దాన్ని మనం చేయగలం. మన చేతుల నుంచి కింద పడిపోయింది అనుకోండి మనం ఏం చేయలేము కదా. కాబట్టి మనం ఫస్ట్ మన క్యాచింగ్ ఎలా చేయాలి చూసారా ఒక హ్యాండ్తో ఎస్ ఎస్ ఎస్
ఎస్ ఈ విధంగా అంటే ఇక్కడ మనం ఇక్కడ చూసారా ఇలా పట్టుకున్నప్పుడు ఒకటి పైకి ఒకటి కిందకు ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక హ్యాండ్ తేని ఆ హ్యాండ్ తేని మనం జరుపుకోవాలి, ఆ హ్యాండ్ అని మనం మిడిల్ చేసుకోవాలి. అంటే మనం ఇట్లా సైడ్కి ఉన్నప్పుడు ఈ హ్యాండ్ తో అన్నప్పుడు ఈజీగా అనొచ్చు, కానీ మనం అక్కడ ఇంకో హ్యాండ్ యూజ్ చేయకూడదు, ఆ హ్యాండ్ తేని మనం జరుపుకోవాలి. చూసారా ఎస్ ఎస్ ఈ విధంగా ఈ విధంగా చూసారా యా అంటే ఆ హ్యాండ్ తో మనం క్యాచింగ్ అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో సరే మనం క్యాచ్ చేయడం ఇంపార్టెంట్, క్యాచ్ అడ్జస్ట్ చేసుకోండి. చూసారా మిస్ అయినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి హ్యాండ్ ని. యా చూసారా మిస్ అయినప్పుడు ఇలా చూసారా ఇలా సైడ్కి ఉన్నప్పుడు చూసారా ఆ హ్యాండ్ అంటే మన హ్యాండ్ ఫింగర్ తో చేసుకోవాలి, కానీ మనకి ఈజీగా ఉన్నప్పుడు ఇలా జరుపుకుంటే ఈజీగా ఉంటుంది, కానీ మనం అలా ఈజీగా చేయకూడదు అనమాట. మన హ్యాండ్ తేనే అంటే మన హ్యాండ్ ఫింగర్స్ ఆ హ్యాండ్ తో మనం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు మనం అడ్జస్ట్ చేసుకోవడం తెలుస్తుంది. మనకు మన హ్యాండ్ ఏంటంటే కంట్రోల్ పవర్ వస్తుంది అనమాట, మనకు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, కెపాసిటీ. చూసారా ఎస్ ఈ విధంగా ఫస్ట్ మూమెంట్ బ్యాలెన్స్ మూమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే చూసారా ఇలా కిందకి ఇలా నా చే కింద నుంచి చూసారా హ్యాండ్ ఇలా పెట్టి ఇలా తిప్పడం. చూసారా ఈ విధంగా ఎస్ ఎస్ అదే విధంగా చూసారా ఎస్ ఈ విధంగా చూసారా ఎస్ ఈ విధంగా అదే విధంగా ఈ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ కూడా ఉందంటే ఎస్ అదే విధంగా ఆపోజిట్ చేస్తాం. ఇలా ఇలా ట్విస్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ చూసారా ఇలా ట్విస్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన చూసారా మన హ్యాండ్ పవర్ అనమాట, అంటే మన చేతి పవర్. ఇక్కడ మనం రిస్ట్ పవర్తో తిప్పుతాం, చూసారా ఇలా రిస్ట్ పవర్ తిప్పాలన్నమాట. అంటే మనం హ్యాండ్ని నేను చూసారా నేను ఇట్లా హ్యాండ్ అనట్లేదు, చూడండి నేను హ్యాండ్ అనట్లేదు, ఇలా హ్యాండ్ అంటే అప్పుడు రాంగ్ వస్తుంది. కానీ ఇక్కడ చూసారా కింద పార్ట్ వరకు చూసారా ఎలా రొటేట్ వస్తుంది చూసారా, అంటే నా రిస్ట్ పవర్తో తిప్పుతున్నాను, దాన్ని నా రిస్ట్ పవర్ యూస్ చేయగలుగుతున్నాను నేను. రిస్ట్ పవర్ యూస్ చేయడం వల్ల చూసారా అది ఫ్యాన్ మాదిరి తిరుగుతుంది అనమాట. అంటే మనం పైన చూడండి, పైన పైన స్టిక్ కదలట్లేదు, పైన స్టిక్ కదలకుండానే ఆ పవర్తో నేను తిప్పగలుగుతున్నాను. అంటే చూసారా ఈ విధంగా అనమాట, అంటే అదే విధంగా ఆపోజిట్ కూడా, ఆపోజిట్ కూడా చూసారా ఈ విధంగా రివర్స్ కూడా చేయడం చూసారా అదే విధంగా. అంటే ఇక్కడ మనం ఇలా చేసినప్పుడు మనం ఈ ఎక్కడ పైన స్టిక్ని తిప్పకూడదు, మనం పైన స్టిక్ని ఇలా తిప్పకుండా ఆ పవర్ అనేది ఈ చైన్ ద్వారా ఇలాగ వెళ్ళి ఆ పవర్ దీని మీద ప్రెజర్ చూపించి అప్పుడు ఫ్యాన్ లా తిరుగుతుంది. చూసారా ఎస్ ఈ విధంగా అనమాట. అంటే మనం ఇక్కడ రెండు స్టిక్లు ఉన్నాయి, స్టిక్లు మధ్యలో చైన్ ఉన్నాయి. అంటే ఆ పవర్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టిక్ అనుకోండి స్ట్రైట్గా ఉంటుంది, అది బెండ్ కాదు. కానీ చైన్ అప్పుడు ఏమవుతుంది, అది మధ్యలో బెండ్ అవుతుంది. మనం ఎట్లా కావాలంటే అలా బెండ్ అవుతుంది అనమాట, ఏ విధంగానే బెండ్ అవుతుంది. కాబట్టి మనం అది మనం యూస్ చేసే పవర్ని ఏంటంటే కరెక్ట్ పద్ధతిలో యూస్ చేయాలన్నమాట. అంటే పవర్ని మన చేతిలోంచి వెళ్ళి ఆ చైన్లో నుంచి ఇంకో స్టిక్లోకి అనమాట, ఆ విధంగా మనం అలవాటు చేస్తాం. నెక్స్ట్ స్టెప్ చూద్దాం, తర్వాత స్టెప్ మనం ఎలా చేయాలంటే చూసారా ఇలా పట్టుకొని ఇక్కడ మనం క్యాచింగ్ అనమాట. క్యాచింగ్ ఎలా చేయాలి, రెడీ క్యాచింగ్ చూసారా ఈ విధంగా అనమాట. అంటే కిందది వదిలేసి కింద వదిలేసేయాలి, కింద వదిలేసి తర్వాత ఫింగర్స్ చూసారు కదా ఈ థంబ్ ఫింగర్ యూస్ చేయాలన్నమాట. ఆ థంబ్ ఫింగర్ యూస్ చేస్తూ చూడండి చూసారా, అంటే పైన థంబ్ ఫింగర్తో పాటు అంటే కిందది వదిలేసి పైనుంచి తీసుకొని ఇలాగా ఇలా పైకి రావాలి. ఇక్కడ పవర్ చూసారంటే ఇందాక మనం తిప్పిన విధంగానే కింద నుంచి ఇలా పవర్ వెళ్ళి పైన ఇలా రావాలన్నమాట కరెక్ట్గా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే మనం తీసుకెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకోవడం లేదు, ఇట్లా వెళ్ళి ఇట్లా పట్టుకోవడం లేదు. అంటే దాని దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం కాదు, అంటే చూసారు కదా అది రాంగ్ మూమెంట్ అనమాట. అదే మన దగ్గర రావాలి. అంటే మనం అప్లై చేసే పవర్ అనేది ఎలా ఉండాలంటే మనం ఎక్కడికి రావాలా అనేది మనం దానికి ఆజ్ఞ ఇవ్వాలన్నమాట. ఆ విధంగా కంట్రోల్ పవర్ రావాలన్నమాట, మన హ్యాండ్లో కంట్రోల్ పవర్. చూసారా ఈ విధంగా క్యాచ్ ఈ విధంగా చూసారు కదా, అంటే మన చేసినప్పుడు మన దగ్గరికి రావాలన్నమాట. అదే విధంగా మనం లెఫ్ట్ హ్యాండ్ కూడా అదే విధంగా చేస్తాం. ఇక్కడ ఏంటంటే బౌత్ హ్యాండ్స్ ఈక్వల్ చేయాలి, కంపల్సరీ బౌత్ హ్యాండ్స్ ఈక్వల్. చూసారు కదా నెక్స్ట్ ఈ క్యాచింగ్ మూమెంట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇదేంటంటే ఈజీ అంత ఈజీ కాదు, అంటే బేసిక్స్ ఈ మూమెంట్స్ ఇవి వచ్చిన తర్వాత నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే నెక్స్ట్ మనం చూసారు కదా ఇందాక నేను రొటేట్ చేయడం జరిగింది ఇలా హ్యాండ్స్ ఇలాగా ఇలా ఫాస్ట్గా చేయడం జరిగింది. చూసారా ఎస్ యా ఎస్ ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఈ మూమెంట్ ఫాస్ట్గా అంటే ఇలా చాలా మూమెంట్స్ ఉన్నాయన్నమాట, స్టెప్ బై స్టెప్ వెళ్ళాం. అంటే ఇలా మనం ఇలా ఫాస్ట్ తిప్పినప్పుడు మీకేం అర్థం కాదు, ఎలా చేయాలో తెలియదు. కానీ స్టెప్ బై స్టెప్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఈజీగా చేయగలరు. ఇంకో విషయం ఏంటంటే ఈ స్టెప్స్ అన్ని కూడా ఏంటంటే ఇట్లా ఒకటి రెండు రోజులు వచ్చాయన్నమాట, వెపన్స్ నాట్ ఈజీ. ఒకటి రెండు రోజులు వచ్చేయడానికి ఈజీ కాదన్నమాట.
దీన్ని క్రమపద్ధతితో చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇలా తిప్పేటప్పుడు ఏమాత్రం మనం రాంగ్ చేయడం జరిగితే ఇది వచ్చి మనకు తగులుతుంది, అంటే ఇక్కడ మనం మిస్టేక్ చేసినప్పుడు మనకు తగులుతుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడ కరెక్ట్ పద్ధతిలో చేయాలి. ఏమాత్రం మనం తప్పుగా చేసినప్పుడు ఏం జరుగుతుంది, అది మనకు తగులుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మధ్యలో చైన్ ఉంటుంది కాబట్టి ఆ చైన్ అనేది ఏంటంటే రిఫ్లెక్ట్ అంటే అది వంగుతుంది, ఎలా కావాలంటే అలా వంగుతుంది అంట. కాబట్టి మనం తప్పు చేసినప్పుడు ఇలా వచ్చి మనకు తగలడం, అదేవిధంగా ఇక్కడ తప్పు చేసినప్పుడు వెనక తగలడం, ఇక్కడ నుంచి వెనక తగలడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇది వెపన్స్ ఏంటంటే కరెక్ట్ పద్ధతిలో చేయాలన్నమాట. తప్పుగా చేయకూడదు. తప్పుగా చేసినప్పుడు వాళ్ళు తిప్పి వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది, వాళ్ళకే చేతులు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అంటే ఇక్కడ మిస్టేక్ చేసినప్పుడు ఎవరో కొట్టక్కర్ల, అంటే ఈ నాంచాకే మనం కొడుతున్నాం, ఇదే మనకు తగులుతుంది అంటే వాళ్ళు తప్పు చేసినట్టు. కాబట్టి ఈ కరెక్ట్ పద్ధతిలో చేసినప్పుడే మనకేం తగదాం, లేదు తప్పు చేసినప్పుడు అది మనకు తగులుతుంది. నెక్స్ట్ ఫర్దర్ నెక్స్ట్ మూమెంట్ ఎలా చేయాలంటే జస్ట్ లైక్ రైట్ లెగ్ ముందు పెట్టి ఇక్కడ సర్కిల్లా చేస్తాం అన్నమాట. ఏ విధంగా చూసారు కదా, ఈ విధంగా అనమాట. అంటే ఇక్కడ మెల్లగా చూపిస్తాను చూడండి, ఎస్ స్ట్రైట్గా చూడండి ఇలా. ఇక్కడ చూసారా, ఇక్కడ చూసినట్లయితే నేను హ్యాండ్ స్ట్రైట్గా ఉంటుంది, హ్యాండ్ స్ట్రైట్గా ఉండి నా చేతిలో ఉన్న స్టిక్ స్ట్రైట్గా ఉండి ఈ పవర్ అనేది దీని మీద ఇక్కడ మనం 8 షేప్లో తిప్పడం జరుగుతుంది. చూసారా, అంటే 8 అంటే ఇలా నిలబెట్టి ఇలా ఉంటుంది, కానీ పడుకున్నప్పుడు ఇలా వస్తుంది. చూసారా 8, ఆ విధంగా 8 షేప్లో తిప్పుతాం అనమాట. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, చూసారా మెల్లగా తిప్పుతున్నాను చూడండి, ఎస్ ఈ విధంగా చూసారా, స్లోగా ఈ విధంగా అనమాట స్ట్రైట్ చూడండి. అదేవిధంగా ఇప్పుడు ఫాస్ట్ చేస్తాను ఈ విధంగా. అంటే ఇక్కడ తిప్పేటప్పుడు ఏమాత్రం మిస్టేక్ చేసినట్లయితే మీకు తగులుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన స్టిక్ అనుకోండి, స్టిక్ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి దాన్ని తిప్పినప్పుడు మనకేం తగదు, వేరే విధంగా తిప్పుకోం. కానీ ఈ నాన్సెక్ అన్నప్పుడు స్టిక్ తిప్పినట్టు తిప్పకూడదు, ఇది డిఫరెంట్గా తిప్పాలన్నమాట. చూసారా ఇలాగా స్ట్రైట్గా ఉండాలి. ఏమాత్రం దీన్ని తప్పు చేసినప్పుడు మనకు తగులుతుంది. చూసారా ఏమాత్రం తప్పు చేస్తే ఇలా మనకు తగులుతుంది, అదేవిధంగా తప్పు చేస్తే మనకు తగులుతుంది అనమాట. అంటే మనం తప్పు చేసినప్పుడు మనం కొడుకోవడం జరుగుతుంది. చూసారా ఈ విధంగా లైక్ దిస్ చూసారా చూడండి, ఇలా ఇక్కడ రిస్ట్ పవర్ ఉపయోగించాలి. ఇలా అన్నప్పుడు తప్పు చేసినప్పుడు మనకు తగులుతుంది అనమాట. ఎస్ అదేవిధంగా ఇప్పుడు మనం ఇలా చేయడం జరిగింది, దానికి ఆపోజిట్ చేయాలి, యాంటీ క్లాక్ చేస్తారు. రెడీ, ఇందాక మనం చూసారా ఇందాక మెథడ్లో ఇలా చేయడం జరిగింది, ఇప్పుడు దానికి రివర్స్ చేయాలి మనం. చూసారా ఎస్ ఎస్ యా గుడ్. నెక్స్ట్ అదేవిధంగా మనం బౌత్ హ్యాండ్స్ ఈక్వల్ చెప్పాము, అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. నాకు రైట్ హ్యాండ్ ఎక్కువ వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సరిగ్గా రాదు అన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేయాలి, రైట్ హ్యాండ్ 10 times చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ 20 times చేయాలి. వాళ్ళు 20 సార్లు చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంకా బాగా రావడం జరుగుతుంది. అలాగే రైట్ హ్యాండ్ మాదిరిగా లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉన్నారు. చూసారు కదా ఈ విధంగా. ఇక్కడ ఏంటంటే చూసినట్లయితే మనకి ఎక్కువ రైట్ హ్యాండ్ ఎక్కువ అలవాటు ఉంది, లెఫ్ట్ హ్యాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనం చూసుకుంటూ చేయాలి, జాగ్రత్త చేయాలి. ఇప్పుడు కూడా వెపన్స్ చేసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్గా చేయాలి. చూసారా ఎస్ ఎస్ అదేవిధంగా ఆపోజిట్ రామ్ సేమ్ ఎస్ రైట్ హ్యాండ్ ఎలాగో లెఫ్ట్ హ్యాండ్ కూడా అలాగే ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ మూమెంట్ చూసారు కదా, ఇది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. దీన్ని మూవింగ్లో కూడా చేస్తారు.